2020లో టీడీపీ ఒక గట్టి ఎదురు దెబ్బలు తగిలినని అనుకోవచ్చా? అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానివ్వండి, మొత్తం జేసీ గారి విషయంలో కానీ ఇంకో మంత్రి ఆయన కానీ మొత్తం అంటే జైల్లో పెట్టించే విషయంలో వాళ్ళని తర్వాత బెయిల్ మీద తీసుకొచ్చిన ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందా? అదే ఏమన్నా ఒక ప్రిపరేషన్గా ఎలా ముందుకు వెళ్ళాలనేది 2021లో చూపించే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి దాని మొత్తం చరిత్రలో ఫస్ట్ ట్రిప్పు హయ్యెస్ట్ థ్రెట్ ఫేస్ చేసింది. ఫస్ట్ ట్రిప్పు మర్రి చెన్నారెడ్డిలు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ఎవరు చేయలేకపోయారు అంత అటాక్, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి కూడా వల్ల కానంత దెబ్బ ఇప్పుడు తగిలింది. అది తెలుగుదేశానికి మామూలు దెబ్బ కాదు, శాశ్వతంగా భారీ నష్టం కలిగించాయి. అది పార్టీకి మహామహులైనటువంటి వాళ్ళు ఆర్థిక మూలాలు సర్వనాశనం కావడం. ఒక సుజనా సీఎం రమేష్ లాంటి వాళ్ళని వీళ్ళే గిఫ్ట్కి ఇచ్చారు. ఇప్పుడు పేరుకి వాళ్ళు బీజేపీలో ఉన్న ఆత్మలు ఇక్కడే, కానీ అలాగని చెప్పేసి వాళ్ళని పార్టీ ఏం భుజాన వేసుకోలేదు. అది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూకి వచ్చేటప్పటికి ఆర్థిక మూలాలు ఉన్న నేతలు జైళ్ళకి పోవడాలు, అంటే లేదా ఆర్థికంగా ఇరుక్కుపోవడాలు. లైక్ గంట ఓ పక్కన ఆయన ఆస్తులు వేలం, రాయపాటి ఆస్తులు సీజ్, అట్లాగే వెలగపూడి వీళ్ళందరి వ్యాపారాలు ఏవైతే కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా ప్రభుత్వంలో ఉండే భయం లేదా అధికార యంత్రాంగంలో ఉండే భయాన్ని అడ్డం పెట్టుకుని బతికేసేవాళ్ళు, లైక్ ఎర్రపతనేని, జేసీ, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఆర్థిక మూలాలు కుచించుకుపోయినాయి కదా. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ మైనింగ్ తెలుగుదేశం వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంతకైతే కనుక వీళ్ళు 10 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళకి ఫ్రీగా అయితే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా కొత్త హఫ్తాలు ఇచ్చుకునేవాళ్ళు అనఫీషియల్గా. అంతకు మించి పెద్ద సీనేం ఫేస్ చేయలేదు టీడీపీ. అందుకనే వాళ్ళు కోటీశ్వరులుగా అట్లాగే ఉన్నారు. తెలుగుదేశం హయాంలో లాస్ అయినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరు ఉన్నారు, లాస్ అయినటువంటి వ్యాపారవేత్త ఎవరు ఉన్నారు, లాస్ అయిన కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారు, అందరూ దర్జాగానే ఉన్నారు కదా. కాబట్టి తెలుగు ఇది వైసీపీ కాంగ్రెస్ హయాంలో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోగలిగారు. ఇప్పుడు అట్లా కుదరట్లా. తెలుగుదేశపు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో గత పార్టీ పుట్టినప్పటి నుంచి 83 నుంచి ఈ రోజు వరకు ఎవరూ చేయలేనన్ని అటాకులు మాత్రం జగన్ చేసి సక్సెస్ అయ్యాడు. భవిష్యత్ అంటే ఇప్పుడు ఇక చంద్రబాబు గారి జేబులో నుంచి తీయాలి లేదా ఆయన దాచినే తీయాలి, ఆ స్టేజ్ తెచ్చిపెట్టాడు. ఇంకొకటి తెలుగుదేశానికి ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే తాము చేసిన తప్పు తమను వెంటాడుతుంది. 100 హామీలు ఇచ్చి 3 పూర్తి చేసి 200 ఇచ్చినట్టు చెప్పుకోవడం, మీకు పసుపు కుంకం ఇచ్చి 0 వడ్డీ రుణాలు తీసేసి, మహిళలకు సంబంధించిన ఇతర డబ్బులు తీసేసి, అంతా మీకెందుకు 10,000 ఇచ్చిందే, నీకు పరవాన్నం వెళ్ళి దీన్ని మా వల్ల నువ్వు కోటీశ్వరు, 10,000 చేతికి ఇస్తే కోటీశ్వరులోను లక్షాధికారులు ఎట్ అవుతారు ప్రాక్టికల్ చెప్పాలంటే. అక్కడ అది జరిగిపోయింది. అట్లాగే సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా మహిళలది జరగల, అలాగే రైతు రుణమాఫీ సంపూర్ణం జరగల. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇచ్చిన మాట కరెక్ట్గా వెళ్తుంది. ఇస్తానన్న 12,500, 13,500 అన్నారు, అది కూడా సరే సెంట్రల్తో కలిపి ఇంతకుముందుకి టీడీపీ కూడా ఎన్నికల ముందు చెప్పింది అదే, వాళ్ళతో కలిపినే వీళ్ళు 15 ఉన్న అది ఒక 6 కలిపి 16 అని చెప్పుకొచ్చారు అప్పుడు. కాబట్టి ఆ లెక్కన ఈ మాట మీద నిలబడుతున్నారు వీళ్ళు ఇచ్చే స్కీమ్స్కి సంబంధించినటువంటి విషయంలో. 100కి 80%, కొన్నిట్లలో ఇలాంటి మెలికలు ఉన్నాయి. ఏది 2,250, అది 3,000 అనుకుంటే 2,250, బట్ అమౌంట్ అయితే ఏదో ఒక ఫ్లో నడుస్తుంది. అప్పుడు ఫ్లో నడవల, ఆ 1,000 రూపాయల పెన్షన్ ఒక్కటి కరెక్ట్గా మెయింటైన్ చేశారు, మిగతా ఇవన్నీ చివరిలో పెట్టినాయి, అన్న క్యాంటీన్ అయినా లేకపోతే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో తీసుకొచ్చిన, 2,000 పెన్షన్ కూడా లాస్ట్ 4 మంత్స్లోనే కదా పట్టుకొచ్చింది. కాబట్టి వాటితో పోల్చుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్తుంది. ఇంకోటి ఇళ్ల స్కీమ్ చివరిలో పూర్తి కూడా చేయకుండానే పోయారు కదా, భారీ దండ అయితే కొట్టారు. అప్పుడు 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామని చెప్పారు కదా, 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామన్నారు. మరి 20 లక్షలు ఇల్లు ఇస్తే ఇళ్ళు ఎందుకు ఇవ్వాలి అందులో నుంచి? కాబట్టి అదొక అట్లాంటిది కాదు. ఈయన ఇప్పుడే స్థలాలు ఇచ్చేశాడు, నెక్స్ట్ ఇల్లు ఇస్తాడు, ఇదే ఇల్లు కట్టిస్తాడు, 3 ఏళ్లలో పూర్తవుతాయి. కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఇంటి వాళ్ళు ఉంటారు ఇల్లు, అది కాన్సెప్టే కదా. అట్లాంటి వాటిట్లలో తెలుగుదేశాన్ని నమ్మరు. ఈయన కనుక చివరిలో డబ్బులు కట్టలేకపోతే తెలుగుదేశానికి టర్న్ అవుతుంది. అది చివరి ఇయర్ కూడా కనుక అన్ని సంక్షేమ పథకాలకి డబ్బులు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇక తేడా ఉండదు.